అనకాపల్లి జిల్లా పూడిమడక సమీపంలో సముద్రంలో గల్లంతైన విద్యార్థుల్లో ఇప్పటివరకు 5 మృతదేహాలు లభ్యమయ్యాయి. మరొకరి కోసం అధికారులు గాలింపు చేపడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రస్తుతం పూడిమడక సముద్ర తీరం దగ్గర ఉన్నాను. నిన్న మధ్యాహ్నం 3:30 అనకాపల్లిలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ కళాశాల చెందినటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులు విహారయాత్ర కోసం ఇక్కడికి వచ్చారు. వారిలో ఏడుగురు గల్లం తయారైతే ముందుగా ఒకరు మాత్రం తేజ్ బయటికి సురక్షితంగా వచ్చాడు. విశాఖపట్నంలో ఉన్నటువంటి కేజీహెచ్ లో తను చికిత్స పొందుతున్నాడు. మిగిలినటువంటి గల్లంతైన 6 కోసం గాలింపు చర్యలు జరిగాయి. ఇప్పటిదాకా 5 మృతదేహాలు లభించాయి. కొద్దిసేపటి క్రితమే గుంటూరు చెందినటువంటి సతీష్ మృతదేహం కూడా వచ్చింది. అలాగే ప్రస్తుతం మాత్రం రోలుగుంట విశాఖ శ్రీ అనకాపల్లి జిల్లా రోలుగుంట చెందినటువంటి జశ్వంత్ మృతదేహం కోసం గాలింపు చర్య జరుగుతుంది. మనం చూడొచ్చు మత్స్యకారుల బోట్లు, మొత్తం 4 బోట్లు ఉన్నాయి. మత్స్యకారు బోట్లతోటి గాలింపు చర్యలు జరుగుతున్నాయి. అలాగే కోస్ట్ గార్డ్ చెందినటువంటి నౌక కూడా గాలింపు చర్యల్లో పాల్గొంది. అలాగే కోస్ట్ గార్డ్ చెందినటువంటి ఒక హెలికాప్టర్, ఇండియన్ నేవీకి చెందినటువంటి మరొక హెలికాప్టర్ మొత్తం గాలింపు చర్యల్లో పూర్తిగా నిమగ్నమై చాలా వేగవంతంగా గాలింపు చర్యలు జరుగుతున్నాయి. అధికారులు, అనకాపల్లి జిల్లా చెందినటువంటి అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు కూడా గాలింపు చర్యల్లో పూర్తిగా ముమ్మరం చేస్తున్నారు. మొత్తం మత్స్యకారులు అయితే మత్స్యకార పడవల్లో జల్లెడ పడుతున్నారు. పూడిమడక ప్రాంతం మొత్తం అంతా కూడా జల్లెడ పడుతున్నారు. కొద్దిసేపటి క్రితమే గుంటూరు చెందినటువంటి సతీష్ మృతదేహం కూడా లభించింది. ప్రస్తుతం మాత్రం రోలుగుంటకు చెందినటువంటి జశ్వంత్ కోసం గాలింపు చర్య జరుగుతుంది. అయితే వారి బంధువులందరూ ఇక్కడే ఉన్నారు, చాలా బాధపడుతున్నారు. అమ్మా ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? నిన్న మధ్యాహ్నం ఎగ్జామ్స్ రాసి విహారయాత్రగానే వచ్చారండి. విహారయాత్రకు వచ్చిన తర్వాత ఇక్కడ సరదాగా పిల్లలందరూ కూడా దిగితే సుడిగుండంలాగా వచ్చి లాగేసిందని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తున్నారండి. ఆడు ఎటువంటి ఇప్పుడు కూడా ఇంట్లోంచి కూడా బయటికి రాడు సార్. అసలు ఆడు ఇంటికి వచ్చాడంటే ఇంట్లో ఉండడం, తన పని ఏదో చేసుకోవడం తప్ప ఎక్కడికి కూడా వెళ్ళడం కూడా లేదండి. అలాంటి మనిషి వాళ్ళు లేడనేసరికి మా నాకు నాకు తమ్ముడు అవుతాడండి, మా చిన్నాన్నగారు అబ్బాయి రావచ్చు. ఇద్దరు అబ్బాయి ఉన్నాడు, వాళ్ళు లేడంటే మాకందరికీ కూడా చాలా బాధాకర విషయంలో మేము అందరూ కూడా సోకసతులతో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం అండి, బాధపడుతున్నాం. సమాచారం ఎవరు ఇచ్చారు? సమాచారం పంపించాడండి. అంటే అంటే జశ్వంత్ కుమార్ కనిపించలేదు అని పంపించాడు. మెసేజ్ పెట్టాడు ఇలాగా మేము జరుగుతున్నాయండి. మరి గాలింపు జరిగి దగ్గరికి ఆల్రెడీ 6 దొరికారు, ఇంకా మా బాబు అక్కడే దొరకాలా, బాబు కోసం వెయిట్ చేస్తున్నాం. అన్ని విధాలు అయితే మా వాడు ఒక్కడే దొరకాలండి, ఇంకా అందరూ దొరికేశారు. మా ఒక్కడ దొరికితే మేము కూడా మాకు ఆ దొరికేటట్టుగా కొంచెం చేయమని చెప్తున్నాం, అందరినీ చూడమని చెప్తున్నాం. చూస్తున్నారు కూడా, చేస్తున్నారు మాక్సిమం ప్రయత్నాలు. మరి దొరకాలి, దొరికితే మా పని కూడా మేము కూడా చూసుకోండి. కళ్ళారా చూడడానికి వచ్చాం మొత్తం అంతాను. టీవీలకి సెలవులు కూడా వచ్చేసాయి. దశమంత్ అంతే దశమంత్ అని అనుకుంటున్నాం మనం అందరు, కానీ ఇదే బాబు మా పిల్లడే కనపడలేదు. గుర్తుపెట్టామండి, ఫోన్లో ఫొటోస్ వచ్చాయండి, మీడియాలో ఫొటోస్ వచ్చాయండి. ఆ ఫొటోస్ చూసి మేము అందరం కూడా గుర్తుపెట్టి జశ్వంత్ ఇలాగ వెళ్ళాడంట అని చెప్పేసి అని ఫొటోస్ చూడగానే మాకు ఎప్పుడు బాగా చదువుతాడండి. చిన్నప్పటి నుంచి కూడా వాడికి అసలు ఒకటి చెప్తాను కదండి, ఇంట్లోంచి అసలు బయటకు వచ్చేవాడు కాదు. అక్కడ కాలేజ్ స్కూలు ఇల్లు, తర్వాత కాలేజీ ఇల్లే, ఎక్కడికి కూడా తిరిగేవాడు కాదు. అలాంటి ఎదుగొచ్చిన కొడుకు మా చిన్నానికి లేడంటే మా అందరం కూడా చాలా బాధపడే విషయం అండి. ఈ విషయం ఏ తల్లిదండ్రులకు కూడా ఇలాంటి ఇబ్బందులు కలగకూడదు సార్. పిల్లలు కూడా మనం కాలేజ్ కూడా ఈ విషయంలో కాలేజ్ కూడా తప్పు, ఎందుకంటే జరిగినప్పుడు రావాలి కదా. కాలేజ్ వాళ్ళు కూడా దీన్ని పట్టించుకొని మరి చెయ్యాలి. అసలు ఇప్పుడు వచ్చి ఇలా జరిగిందని కూడా కాలేజ్ వాళ్ళకి తెలిసి కూడా యాజమాన్యం ఇక్కడికి రావడం కానీ చేయడం కానీ ఇప్పుడు వచ్చి జరగలేదండి. ఏం జరిగిందన్నది కూడా వాళ్ళు పట్టించుకోలేదు. తల్లిదండ్రులందరూ కూడా ఇక్కడ వచ్చి ఎక్కడి నుంచో గుంటూరు నుంచి, యలమంచిల నుంచి, ఈ ప్రాంతాల నుంచి వచ్చి అలా పడిగాపులు కాసి కూర్చున్నారు తప్ప ఆ తల్లిదండ్రులకి ఏదన్నా వచ్చి పరామర్శించడం కానీ ఇలాంటివి కానీ ఇప్పుడు వచ్చి జరగలేదు సార్. మరి ఆ యాజమాన్యం కూడా ఈ విషయంలో మరి వాళ్ళు సిగ్గుచాటు, ఎందుకంటే పిల్లలు 15 పిల్లలు వాళ్ళకి తెలియకుండా బయటకు వెళ్ళారు అంటే మరి వాళ్ళు ఏం చేస్తున్నారు సార్? యాజమాన్యం ఏం చేస్తుంది? పట్టించుకున్న బాధ్యత వాళ్ళకి లేదా? ఇప్పుడు వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళు రేపు ఇంజనీరింగ్ చేస్తే తల్లిదండ్రులకు ఎంతో అండదండలుగా నిలబడతారు.
అంత ఆమాత్రం వాళ్ళు యాజమాన్యం కూడా పట్టించుకోకుండా ఎలా చేస్తే రేపు భవిష్యత్తులో పిల్లల్ని ఎక్కడైనా చదివించుకుందాం అన్నా సరే మాకు భయంగా ఉంది సార్. మా పిల్లల్ని ఎక్కడైనా చదివించుకోవాలన్నా సరే వాళ్ళు ఎంతసేపు ఫీజులేనా ఇంకా వాళ్ళకి ఇంకేం పట్టవా ఫీజులేనా నెల వేసే సంవత్సరం అయ్యేసరికి మాకు ఫీజు కట్టండి ఎంత కట్టండి అంత కట్టండి అని చెప్పేసి చెప్పడం తప్ప పిల్లలు ఏం చేస్తున్నారు ఏం పని చేస్తున్నారు ఎక్కడున్నారు కాలేజ్ అయినంత వరకు కాలేజీలో ఉన్నారా లేదా అన్నది పట్టించుకోవడం తెలియదా సార్ వాళ్ళకి. అటెండెన్స్ వేసి వెళ్ళిపోవడమేనా ఇంకింతేనా? మా పిల్లల్ని ఎక్కడ ఎక్కడన్నా బయట చదివించుకుంటే మా పరిస్థితి ఏంటి? మేము ఎక్కడో ఉంటాం, పిల్లలంతా అక్కడ చదువుకుంటారు, మా పిల్లలు కాలేజీలో ఉంటారని అనుకుంటాం కానీ బయటకు వెళ్తారని అనుకోం కదా సార్. యాజమాన్యం చూసుకోవాలి కదా. చదువు పరంగా అయితే చాలా బాగుంటుంది అండి, ఎందుకంటే మా చిన్నపిల్లడు తీడు ఈక్వల్ అన్నమాట. వీళ్ళు ఫ్రెండ్స్, ఎందుకంటే మా నా కొడుకు అవుతాడు మనవడు అనమాట. వీడు వీళ్ళ తండ్రి నాకు వాళ్ళకి చిన్న అవుతాను. వాళ్ళ నాన్న అలాంటి ఈ కుర్రోడు అయితే ఏమీ అల్లరు కానీ ఏమీ లేదండి. అది ఎంత ఎదిగాడని మాకే అర్థం అవ్వలేదు. నేను ఫోటో చూసిన కానీ చాలా అస్సలు ఏంటంటే ఎందుకు ఎంత దూరం ఎంత ఫీజులు కట్టి చదివించేందుకండి? మా అబ్బాయి హైదరాబాద్ ఉన్నాడు, ఫీజు కట్టలేదు డాడీ అంటే వెంటనే కాల్ షీట్ ఆఫీసర్ ఏంటండి ఏం చేస్తాం అంతలో. ఎవరికైనా జ్ఞానం ఉంది, పోనీ జరిగింది ఏదో జరిగిపోయింది ఏదంటే కాలేజీ యాజమాన్యం ఉండాలి కదా ఇక్కడ. హాస్టల్కి 1 లక్ష, ఫీజో 1 లక్ష, మాకు సంవత్సరానికి 3 లక్షలు కట్టేయండి. మీ పిల్లలు ఎక్కడ పోయినా పర్లేదు, మా ఫీజులు నిండిపోతే చాలు. జరిగితే ఎవరు అన్ఎక్స్పెక్టెడ్ జరిగేది కాదు, ఇది మనం చెప్పింది జరుగు, కానీ రెస్పాన్సిబిలిటీ అంటే ఉండాలి కదండి. ఇప్పుడు అయింది, కోల్పోయాం, మేము నిమ్మరంగా ఉన్నాం కదా, లేము కానీ మా బాడీ దొరికితే మేము వెళ్ళిపోతాం భగవంతుడు అని అన్నం పెట్టుకుని ఇక్కడ రాత్రి నుంచి మా అబ్బాయి అయితే అలా ఇబ్బంది పడతాడని చెప్పాం. ఏది ఏదైనా వీళ్ళు అయితే బాగానే చూస్తున్నారు సార్. కాలేజీ యాజమాన్యం మటుకు ఈ చర్య తీసుకోవాలండి, అది మెయిన్. అంతకనే లేదు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ లేదండి. మెయిన్ చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోలుగుంటకు చెందినటువంటి జస్వంత్ కోసం గాలింపు జరుగుతుంది. మనం చూడొచ్చు నావీ హెలికాప్టర్ గాలింపు చర్యలో ఉంది. నావీ హెలికాప్టర్ నీటినంతా కూడా పీడనం ఇచ్చి నీటినంతా కూడా చల్లాచెదురు చేయడం ఆ ప్రక్రియను చేస్తున్నారు. ఎందుకంటే గడిచిన గంట నుంచి కూడా 2 మృతదేహాలు వచ్చాయి. రామ్చందు ఎలమంచిలి చెందినటువంటి రామ్చందు మృతదేహం, అలాగే సతీష్ మృతదేహం కూడా కొద్దిసేపటి క్రితం ఈ విధంగానే నీటిని నీటి మీద ఒత్తిడి చేయడం వల్ల చల్లాచెదురు చేయడం వల్ల 2 మృతదేహాలు వచ్చాయి. ఇప్పటిదాకా 5 మృతదేహాలు కనుక్కోవడం జరిగింది. పవన్ మృతదేహం వచ్చింది, గణేష్, జగదీష్, అలాగే రామ్చందు. అదేవిధంగా కొద్దిసేపటి క్రితం గుంటూరు చెందిన సతీష్ మృతదేహం కూడా కొద్దిసేపటి క్రితం వచ్చింది. ప్రస్తుతమైతే గాలింపు చర్యలు సాగుతున్నాయి, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.